వెల్కమ్ బ్యాక్ టు మహాయుద్ధం. రాజకీయ పరంగా అందరికీ ఆదిలాబాద్ కావాలి. అయితే ప్రజలు ఈసారి కూడా జోగు రామన్నకే అవకాశం ఇస్తారా? అక్కడి ప్రజల మనసులో ఏముంది? అసలు అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ఆదిలాబాద్ ఆదివాసుల ఖిల్లా, ప్రకృతి అందాలకు సహజ వనరులకు కొదవలేదు. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. అయితే 2009 నుండి జోగు రామన్న ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 2,25,000 మందికి పైగానే ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 13,39 మంది ఉండగా మహిళలు 12,000 ఓట్లున్నాయి. తెలంగాణ పోరాటంలో తనదైన శైలిలో పోరాటం చేసి ప్రజల మనిషిగా ముద్రపడ్డ జోగు రామన్న ఇక్కడి నుండి వరుస విజయాలతో 2014లో మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా, బీసీ శాఖ మంత్రిగా 2018 వరకు కొనసాగిన రామన్న ఆ తర్వాత క్యాబినెట్లో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయారు. అయినా వెనక్కి తగ్గకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు జోగు రామన్న. జోగు రామన్న ప్రామిసెస్ కనుక చాలా ఎక్కువ చేశారు. అంటే ఇంక ఉన్న సీనియారిటీ 4 టైమ్స్ ఆల్రెడీ, 5th టైం కూడా ఈసారి గెలవాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్కి సంబంధించిన అత్యంత నమ్మకమైన అతను జోగు రామన్న. కానీ జోగు రామన్న ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజల ముందుకు తీసుకువెళ్ళి చాలా ప్రజలకు అందించేటట్టు చేశాడు. ఒక విధంగా రైతు బంధు, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇంకా ప్రజా సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఒక విధంగా జోగు రామన్నకి చాలా ఫేవర్గా కనిపిస్తోంది. ఆయన ప్రామిస్ చేసిన కాలేజెస్కి కాలేజ్ కట్టిస్తానన్నారు, దాన్ని శంకుస్థాపన చేశారు. ఒక విధంగా ఐటీని కూడా ఇక్కడ తీసుకొస్తానన్నారు. అలాగే కేటీఆర్ గారి చేత 40 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారు. ఒక విధంగా ప్రజల నుంచి కూడా ఈయనకి చాలా ఫుల్ ఫేవర్గా వస్తుంది. ఈయనకి యాక్చువల్గా చూడాలంటే ఈయనకున్న సీనియారిటీ ఈయనకి ఫెచ్చింగ్ అవుతుంది. ఈయనకి మెయిన్ బలం ఏంటంటే అపోజిషన్, అంటే ఒక విధంగా బీజేపీ మొన్నటివరకు అపోజిషన్ అనుకున్నా కానీ బీజేపీలోనే వర్గపోరు జరుగుతున్నది. ఇంతకుముందు ఈయనకి అపోజిషన్గా పాయల్ శంకర్ బీజేపీ తరఫున, కానీ ఈ రోజున పాయల్ శంకర్కి బదులు బీజేపీలో కూడా సుహాసిని రెడ్డి, కంది శ్రీనివాసరెడ్డి కూడా ఆశావహులు కనిపిస్తోంది బీజేపీ తరఫున. కాంగ్రెస్ తరఫున గండ్ర సుజాత, సాజిద్ ఖాన్ కూడా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ జోగు రామన్న మాత్రం చాలా కాన్ఫిడెంట్ కొన్నారు. ఎవరైతే బీజేపీలో ఉన్న వర్గపోరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కాంగ్రెస్ సీట్ వస్తుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, నేను పక్కా డెవలప్ చేయగలను, నేను ఉన్న ప్రజా సంక్షేమ పథకాలని చాలా క్లియర్గా తీసుకువెళ్తున్నాను కాబట్టి ఈసారి కూడా విజయం నాదే అని జోగు రామన్న చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో అంత ఇదిగా కలిసిపోయారు. ఆయన ఏదైతే ప్రామిసులు చేశారో అవన్నీ కూడా చాలా 80% పైన ఫుల్ఫిల్ చేశారు. ఈసారి 5th టైం కూడా గ్యారంటీగా ఈ రానున్న ఈ పొలిటికల్ ఫైట్లో, అంటే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ త్రిముఖ పోరులో గనక జోగు రామన్న గనక గ్యారంటీ విన్ అవుతారని 5వ సారి అనుకుంటున్నారు. ఈ పొలిటికల్ ఫైట్ చాలా టఫ్గా ఉండేటట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి కేసీఆర్ కూడా చాలా హ్యాట్రిక్ కొట్టే దిశగా కనిపిస్తోంది. ఎంతమంది ఎంత ఇదిగా అప్పోజ్ చేసినా కానీ కేటీఆర్, కేసీఆర్ కూడా చాలా గట్టిగా ఉన్నారు. ఎలాగైనా సరే బీఆర్ఎస్ జాతీయవాదం భారతదేశంలోనే పాతుకుపోవాలని చూసే నేపథ్యంలో ఇక్కడ మనం గట్టిగా ఉండాలి అనే నేపథ్యంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. జోగు రామన్నకి ఎక్కువ పాజిటివ్గా కనిపిస్తోంది. కానీ ఈయనకున్న అపోజిషన్ ఏంటంటే ఈయనకి రెడ్డి వర్గం చాలా గుర్రుగా ఉంది. ఈయన మీద రెడ్డి ఈసారి రెడ్లకు ఇవ్వండి అని కూడా అడుగుతున్నారు. కానీ జోగు రామన్నకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి కూడా జోగు రామన్నకే సీట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఈయన మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. భూ కబ్జాలు, అంటే ఈయన అనుచరులు భూ కబ్జాలు చేయడం, రైతు బంధు అందరికి ఇవ్వలేకపోవడం, నెక్స్ట్ దళిత బంధువులకు కూడా ఈ విధంగా ఆరోపణలు వస్తున్నాయి. ఒక విధంగా కమిషన్లు కూడా తీసుకుంటున్నారని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నెక్స్ట్ సిసిఐ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆదిలాబాద్లో ఉన్న సిమెంట్ పరిశ్రమను ఓపెన్ చేస్తామని చెప్పారు. కానీ అది ఇప్పటివరకు ఆమోదం అవ్వలేదు. ఎందుకంటే దానికి సెంట్రల్ పర్మిషన్ కావాలి. కానీ అది ఇప్పటివరకు కూడా ఆమోదం అవ్వలేదు. నెక్స్ట్ తాగునీటి సమస్య, భగీరథని వేస్తున్నారు కానీ పైప్ లైన్ వేస్తారు కానీ ఇంటింటికి మాత్రం ట్యాప్స్ ఇవ్వలేకపోయారు. సో ఈ ప్రజల్లో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక విధంగా రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ ఎన్ని చెప్పుకొస్తున్నా కానీ ప్రజల్లో కనుక కొంతమందికే చేరుతున్నది. మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు క్లియర్గా ఖాళీ స్థలం ఉంటే 3 లక్షలు ఇస్తామని చెప్పాను. కానీ ఒక విధంగా ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఫేవర్గా కనిపిస్తోంది. జోగు రామన్కి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఒక విధంగా ఈ అపోజిషన్ పాయల్ శంకర్ కానీ అతను పెద్దగా ఫైట్ ఇస్తాడా అంటే అతని మీద కూడా కొన్ని వ్యతిరేకత కనిపిస్తోంది. అతను లోకల్ లీడర్స్కి సపోర్ట్ ఇస్తాడా అని కూడా తెలుస్తుంది. మరి ఈసారి బీజేపీ ఆశావహులు కూడా పెరుగుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్కి అపోజిషన్ బీజేపీ అనే నేపథ్యంలో ఇంతకుముందు కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎక్కువ అటు సైడ్ ఫేవర్గా కనిపిస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో. సో ఈసారి పాయల్ శంకర్ పదవిలో సుహాసిని రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి ఈసారి జోగు రామన్నకి అపోజిషన్గా మరి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా, బీజేపీ వాళ్ళు ఉంటారా అనేది తెలియదు. కానీ జోగు రామన్కి మాత్రం ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల్లో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ జోగు రామన్న గనక ఈసారి టికెట్ లభిస్తే కాపు సామాజిక వర్గం బలమైనటువంటి ఆయన కాపు సామాజిక వర్గం వలక తోడైతే మళ్ళీ జోగు రామన్ననే గెలిచే అవకాశం ఉంది. జోగు రామన్న సర్పంచ్గా తన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఎంపీటీసీగా జెడ్పీటీసీగా అంచెలంచెలుగా ఎదుగుతూ 4 సార్లు ఆదిలాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా ఒకవేళ టికెట్ తనకే వచ్చినట్టయితే గనక ఈసారి పక్కాగా జోగు రామన్న గెలుపొందితే ఇక రాజకీయాల్లో తెలంగాణలోనే మొత్తం ఆదిలాబాద్లో 5 సార్లుగా గెలిచి రికార్డు సాధించిన వాళ్ళు అవుతారు. ఇక చూసుకుంటే ప్రత్యర్థుల్లో చూసుకుంటే బీజేపీ పార్టీలో నుంచి పాయల్ శంకరు, అలాగే ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ కూడా పాయల్ శంకర్కి వచ్చే టికెట్ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఆశావాదుల సంగతి చూసుకుంటే కనుక ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్, అలాగే సుహాసిని రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి బీజేపీకి అధిష్టానానికి లేఖ రాశారంట. అంటే పాయల్ శంకర్ ఇదివరకు ఆదిలాబాద్కి సంబంధించి 2 సార్లు పోటీ చేసి ఆయన ఓడిపోయిన కారణందుగా ఈసారి మాలో టికెట్ ఎవరికైనా ఇవ్వండి అని లేఖ రాయడం పట్ల ఈ బీజేపీ అధిష్టానం ప్రస్తుతం కన్ఫ్యూజన్లో ఉన్నట్లుగా అక్కడ నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గంటా సుజాత, అలాగే సాజిద్ ఖాన్, అంటే ప్రస్తుతం బీజేపీ పార్టీ ఎక్కడైతే వెనుకంజలో పడుతుందో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దూసుకుపోతుంది తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈసారి టికెట్ ఎవరికి ఎక్కువగా వస్తుంది, మరి సొంత సామాజిక వర్గం అండగా ఉంటుందా, మరి జోగు రామన్న చేసినటువంటి మంచి పనులు ఆయనకు ప్లస్ అవుతాయా, అనుచరులు చేస్తున్నటువంటి భూ కబ్జాలకు సంబంధించి అక్రమానికి సంబంధించి వీటన్నిటికీ ఇదంతా కూడా మైనస్ అవుతుందా, ఇదంతా తెలుసుకోవాలంటే మన ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ నియోజకవర్గం, ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో చూసినట్టయితే 225,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 113,000 ఓట్లు పురుషులై ఉంటే 112,000 ఓట్లు స్త్రీల ఓట్లు ఉంటాయి. ప్రధానంగా ఇది జనరల్ అసెంబ్లీ స్థానంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీనే గులాబీ జెండా ఎగురుతుంది. ప్రధానంగా 2 సార్లు కూడా జోగు రామన్నని ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా అతను మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. రెండోసారి జోగు రామన్న కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీలు కూడా బలమైన అభ్యర్థులను పోటీలో దించే అవకాశం ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా ఇక్కడ బలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ నియోజకవర్గంలో కూడా త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్తో పాటుగా కాంగ్రెస్ బీజేపీ కూడా ఇక్కడ బలమైన అభ్యర్థులను పెట్టి పోటీలో దించే అవకాశం అయితే లేకపోలేదు. ఇప్పటికే ఈ జిల్లా కేంద్రంలో మాత్రం రాజకీయ వేడైతే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి మాత్రం జోగు రామన్న మీనా ఇక్కడ ఎవరు కూడా పోటీలో ఉండే అవకాశం లేదు. ఆశావాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరు కూడా లేకపోవడంతో జోగు రామన్నకు సంబంధించి ఇక్కడ అయితే టికెట్ అయితే కన్ఫర్మేషన్ అయిందని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ముఖ్యంగా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఇక్కడ టికెట్ల విషయంలో మాత్రం ఇక్కడ దోబూచులు ఆడుతుందని చెప్పుకోవచ్చు. పలువురు కూడా ఈ నియోజకవర్గంలో ఇతర పార్టీలకు సంబంధించి అయితే టికెట్ కోసం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి జోగు రామన్న ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్లో ఇక్కడ ప్రధానంగా గండ్రాజు సుజాతకు, అదేవిధంగా ఈ మధ్యనే పార్టీలో వచ్చేటటువంటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య మాత్రం టికెట్ విషయంలో దోబూచులు ఆడుతుంది. ఇద్దరిట్లో ఎవరికో ఒకరికైతే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంతేకాకుండా మహిళ కాబట్టి గాండ్రా సుజాతకు ఆ మహిళా కోటల అవకాశం ఇస్తారా, మరి బీసీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ రకంగా ఇస్తారా, లేదా ఈ మధ్యనే బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి శ్రీనివాసరెడ్డి ఎన్ఆర్ఐ, అదేవిధంగా అతను ఆర్థికంగా ఆర్థికంగా పటిష్టంగా ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా ఎక్కువ ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇట్లా శ్రీనివాసరెడ్డికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కడిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ బీజేపీ విషయానికి వచ్చినట్టు ఇక్కడ బీజేపీలో ఇద్దరి మధ్య పోటీ ఉంది. పాయల్ శంకర్, అదేవిధంగా సుహాసిని రెడ్డి ఇక్కడైతే ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి టికెట్ తమకే కావాలని చెప్పేసి పట్టుబడతా ఉన్నారు. ముఖ్యంగా సుహాసిని రెడ్డి మాత్రం ఈ మధ్య అనేక రకాల కార్యక్రమాలు చేపడతా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి అనేక రకాలుగా సమస్యల పైన కూడా పోరాడుతూ ఉంది. అంతేకాకుండా మహిళా కోటాలే తనకే టికెట్ వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి అయితే సుహాసిన్ రెడ్డి ఇక్కడ ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కానీ సుహాసిన్ రెడ్డి కానీ టికెట్ బీజేపీ పార్టీకి టికెట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 పార్టీలు మాత్రం ఇక్కడ బలంగా పోటీలో ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి జోగు రామన్న టికెట్ అయితే ఇంచుమించుగా ఖరారైందని చెప్పుకోవచ్చు. మిగతా ఇద్దరికి సంబంధించి మిగతా పార్టీలకు సంబంధించి గండ్రా సుజాత కాంగ్రెస్కి ఇస్తారా, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డికి ఇస్తారా, బీజేపీకి సంబంధించి ప్రధానంగా సుహాసిన్ రెడ్డికి టికెట్ అయితే వస్తుందా, పాయల్ శంకర్కి వస్తుందా అనే విషయం మాత్రం ఇక్కడ చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సుహాసిన్ రెడ్డికి మాత్రం అధిష్టానం అయితే ధీమా తనకే టికెట్ వస్తున్నటువంటి ధీమాను వ్యక్తపరిచినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇక్కడ 3 ప్రధాన రాజకీయ పార్టీలు ఇక్కడ పోటీ పడతా ఉంటాయి. ఇక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ 3 ప్రధాన పార్టీలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో తమ జెండాలు ఎగురవేయాలని చెప్పేసి అయితే ఉవ్విలూతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే 3 పార్టీ
పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, పోటీ టికెట్ కోసం ఆశావాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పటికైతే ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి జోగురామన్ అయితే ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇంకా అభ్యర్థుల టికెట్ కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి ఇక్కడ మనం వీళ్ళ గురించి మనం మాట్లాడడానికి పెద్దగా అంశాలు ఏం లేకపోవచ్చు. ముఖ్యంగా బీజేపీ విషయానికి వచ్చినట్టయితే సుహాసిన్ రెడ్డి మాత్రం ఇప్పటికే గడప గడపకు బీజేపీ అని చెప్పేసి అయితే తన కార్యక్రమాలు కూడా విస్తృతంగా చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఇది జనరల్ అసెంబ్లీ స్థానం అయినప్పటికీ కూడా ప్రధానంగా ఈ జోగురామన్నకి ఇక్కడ తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా 300 కాపులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. ఆ ఓటు బ్యాంకుకు అయితే జోగురామకు అనుకూలంగా పడే అవకాశం లేకపోలేదని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మైనార్టీల ఓటు బ్యాంకు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా పడతా వస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎంఐఎం ఒకవేళ అభ్యర్థిని పెడుతుందా, లేకపోతే ఎంఐఎం అభ్యర్థిని పెట్టకపోతే మాత్రం ముస్లిం మైనార్టీ ఓట్లు మాత్రం కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా పడే అవకాశం స్పష్టంగా ఉందనే విషయం మనకు తెలిసిపోతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఈ మధ్య కేటీఆర్ వచ్చినప్పుడు కూడా ఈ ముఖ్యంగా జోగురామన్న చేసిన పనితీరునే కావచ్చు, అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఎగురవేయాలి, జోగురామన్నకు అండగా ఉండాలన్న విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడంతో జోగురామన్నకి ఇక్కడ థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఆదిలాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈసారి జోగు